ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ చిన్నారికి న్యాయం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మున్సిపల్ చైర్పర్సన్ దొంగ ఓటుపై బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని త్వరలోనే సాక్ష్యదారులను తీసుకొస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను ఖండించారు త్వరలోనే మున్సిపల్ చైర్పర్సన్ విద్యారాత సేకరిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్ కుమార్ సుదర్శన్ గౌడ్ సాహు శ్రీలత తదితరులు ఉన్నారు ఎవరైతే బాధితురాలు హిందూ కాబట్టి ఇక్కడ మీరు స్పందించకపోవడం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఇట్లాంటి అఫీస్మెంట్ కు మీరు పాల్పడొద్దు ఎవరైనా బాధితురాలు బాధితురాలే ఎవడైతే నిందితుడుండో వాడు నిందితుడే వాళ్ళని నిందితుడిగా చూడాలి వీళ్ళని బాధితురాలుగా చూసి తగిన న్యాయం చేసే వరకు పోరాటం చేయాలి అన్ని పార్టీలు కూడా దీనికి సహకరించాలి వ్యక్తిగతంగా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది అదే సందర్భంగా ఈ రోజు 33 జిల్లాల్లో అనేక కేంద్రాల లోపల ఈ రోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీని మీద నిరసన కార్యక్రమం రోడ్డు రోకో కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ఈ ఒకవేళ ప్రభుత్వం స్పందించకుండా ఇదే విధంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో దీని మీద పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం వాస్తవం మీరు చెప్పేది భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం మాత్రమే పనిచేస్తుంది ఏదైతే సంఘటన ఇక్కడ జరిగిందో జరిగిన వెంటనే అది మా దృష్టికి రాగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి రమేష్ గారు ఆ సమయంలో బషీరాబాద్ లో ఉన్నారు అక్కడనే ప్రెస్ మీట్ పెట్టి వెంబడే ఖండించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరు కూడా నిన్ననే వికారాబాద్ రావడం జరిగింది వికారాబాద్ వచ్చి కలెక్టరేట్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు ప్రతిని కూడా నేను మీకు చూపిస్తున్నాను నిన్ననే మేము అక్కడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వెంటనే దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మా రాష్ట్రం పార్టీ యొక్క దృష్టికి కూడా మేము తీసుకుపోవడం జరిగింది ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థి ఉన్నారో మా రామచంద్రరావు గారు ప్రత్యక్షంగా వాళ్ళు దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది దాని మీద వెంటనే ఈ రిజల్ట్ ఏదైతే ఉందో దానివల్ల నిన్నటి నుంచి కూడా కౌంటింగ్లో వాళ్ళు ఉన్నారు బిజీగా ఉన్నారు ఈ రిజల్ట్ ఏ విధమైన రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా ఈ జరిగిన తాండ్రులో జరిగిన సంఘటనను వదిలిపెట్టే ప్రసక్తే లేదు భారతీయ జనతా పార్టీ దాని మీద అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కోర్టును కూడా ఆశ్రయించడానికి మేము రంగం సిద్ధం చేశాం రాష్ట్ర నాయకత్వం కూడా దీనికి మాకు అంగీకరించి వెంటనే దీని మీద చర్య తీసుకోవడానికి స్వయంగా రామచంద్రరావు గారు ఒక అడ్వకేటు ఆయనే దీని మీద కేసు చేయడానికి సిద్ధంగా ఉన్నారు త్వరలో అది మీరు చూస్తారు అనేక రకాల అపోహలు రావచ్చు వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వ్యతిరేక కారణాలు ఇప్పుడు ఎవరు పాల్గొన్నా పాల్గొకపోయినా పార్టీ స్టాండ్ వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల పాల్గొలేదని నా దృష్టికి చెప్పడానికి రాదు ఏదైతే మా దృష్టికి వచ్చింది ఒకవేళ మీరు అన్నటువంటిది ఏ విధమైనటువంటిది ఉన్నా కూడా దానిపైన తగిన చర్యలు రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినప్పుడు గిట్టంగా ప్రెస్ మీటర్లు రెండు ప్రెస్ మీటర్లు పెట్టారు దీనిపైన తాండ్రులు అని ఆరోపణలు చాలా ఉన్నాయి ఈ విధంగా జనాలు నమ్మకపోవడం అంటూ ఏం లేదు రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినప్పుడు అనేక రకాలుగా దానికి ప్రచారం కల్పించాలని ఆలోచన ఉంటుంది ఒకే వేదిక మీద అందరూ ఉండడం అనేది సాధ్యం కాదు నాయకుని నాయకత్వంలో నడవాలి కదా మొత్తానికి ఇప్పుడు వ్యక్తిగతంగా నేను ఒక ప్రచారం చేస్తాను వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవు మీ దృష్టికి ఏమైనా వస్తే మా దృష్టికి రండి మేము కూర్చొని మాట్లాడతాము మా దృష్టికి రెండు అంశాలు క్లియర్ గా చెప్పండి ఇప్పుడు మీరు ఈ దొంగ ఓటు నీకి మీరు మద్దతు ఇస్తున్నట్లా లేదా అదే ఉంటుంది ఇప్పుడు బహిరంగంగా మీరు చెప్తున్నారు ఒక పోల్ లీడర్ గానీ ఇక్కడ ఉన్న కొంతమంది కౌన్సిలర్లు గానీ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు దాంట్లో ఒక సంతకం కూడా లేదు కదా పోల్ లీడర్ మీకు ఇచ్చారు ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు మీ రాజకీయం అనేది మేము పబ్లిక్ కూడా ఏం లేదు మాకు అదే అడుగుతున్నారు ఇంత గెలిపించి ఇంత చేసినాము ఇక్కడ వ్యవస్థ వేస్తుంది కానీ మా ద్వారా ప్రజలు అడుగుతున్నారు మేము అడిగిందంటే ప్రజలు అడిగినట్టు పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది ఆల్రెడీ ఎవరైనా ప్రజలను యొక్క ప్రతిస్పందన మీరు అడగడంలో తప్పు లేదు దానికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది జిల్లా పార్టీగా చర్యలు ఉంటాయా లేకుంటే మీరు ఒకవేళ మీరు ఏదన్నా మీకు అనిపించినట్లయితే ఏదైతే మీరు భావిస్తున్నారో ఇది ఫలానాది ఏదో ఉండదని చెప్పేసి
బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. జనమే సమాధానం ఇస్తారు. ఇప్పుడు మేము ఇప్పుడు ఒక మీ దగ్గరకు వచ్చినాం అనుకోండి, ఏదైనా ఎవిడెన్స్ తోనే రావాలి. గుర్తిగా మేము పోయి ఆమె ఏం చెప్తుంది, అది నా ఓటు అని వాళ్ళు 5 మంది అబ్జెక్షన్ చేయలేరు, ఉన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకురా, మరి నేనైతే ఓటేసినా అని చెప్తుంది. కానీ ఆమె అసలు ఇంతకు ఆమె డిగ్రీ కంప్లీట్ హోల్డరా? ఆమె ఏమంటుంది, నేను నమోదు చేసుకున్నా కానీ నాదా కాదా అనుకోకుండా పోయినా అన్ఫార్చునేట్ జరిగింది అని. ఇంతకు ఆమె డిగ్రీ కంప్లీట్ చేసిందా? ఎవరైనా అడుగుతురా ఏ పార్టీ అన్న తెచ్చిందా ఇప్పటి వరకు? జరిగిన సంఘటన మీడియా ఆధారంగా వచ్చిన న్యూస్ ద్వారానే మాత్రమే చేశాము. ఏది ఇక్కడ వచ్చినటువంటి నేను ఆ రోజు ఓటు వేసిన తర్వాత వచ్చింది కదా మీడియాలో కానీ మిగతా పేపర్లలో, దాన్ని బేస్ చేసుకొని చేసినాం. కానీ ఒరిజినల్ గా ఎవిడెన్స్ సేకరిస్తున్నాం, సేకరించి దాని మీద పకడ్బందీగా ఈసీ కానీ లేకపోతే కోర్టు ఆశ్రయిస్తాం. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు దీనికి మద్దతు ఇస్తున్నారు, బీజేపీ వాళ్ళు కుంభకోణాల లోపల మాట్లాడుతున్నారని చెప్పి బహిరంగ ప్రెస్ నోట్ ఇచ్చారు. దానిపైన మీరు ఏది చేస్తారు జిల్లా నాయకులు? ఒకటి, జిల్లా పార్టీ తరఫున ఏదైతే నిన్న జరిగినటువంటి ఓటుకు సంబంధించినటువంటిది జరిగిందో ఆ ఇన్సిడెంట్కి సంబంధించి, ఇంతకుముందు మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు దీనికి సంబంధించినటువంటి ఏదైతే జరగాలో అది పూర్తిగా న్యాయపరమైనటువంటి వాళ్ళపైన చర్యలు ఉంటాయి, ఆ రకంగా ఆ దిశగా మా నాయకత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు అనుకుంటున్నటువంటి విషయాలన్నీ కూడా యాజ్ ఏ పార్టీగా మేము అన్ని విషయాలలో కూడా స్పందిస్తున్నాం, ముందుకెళ్తున్నాం. ప్రతిదాన్ని కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు, ఈరోజు మాకు సంబంధించినటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా రకరకాల ఆరోపణలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలాంటి నిజాలు లేవు. మాకు ఎక్కడ కూడా రాజకీయ గ్రూపులు లేవు, ఖచ్చితంగా వర్గపొర లేదు. ఇక్కడ మేము ఖచ్చితంగా పార్టీ అధిష్టానం మేరకు, పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నడుచుకోవాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల పట్ల కూడా మేము సమగ్రంగా ఆలోచించుకొని ఎక్కడైనా పొరపాటు నిజంగానే మీరు సూచిస్తున్నటువంటి ఉంటే మేము సరి చేసుకొని ముందుకెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. కేసీఆర్ వాళ్ళకి ఏదైనా నోటీసులు కానీ ఏదైనా చేసేకుండా అది ఉద్దేశపూర్వకంగా చేసిందని మేము అనుకోవట్లేదు. మీరు అంటారు కాబట్టి నిజంగానే మా జిల్లా అధ్యక్షులు కానీ మేము ఆ విషయాలు తీసుకెళ్ళి చర్చిస్తాం. అంటే ముఖ్యంగా ఒక పేపర్ స్టేట్మెంట్ ఏ విధంగా కట్టిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి స్పందించాల్సిన అవసరం మాకు లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మరి ఇదే సంఘటన మీద కత్వాకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి కానీ, ఉత్తరప్రదేశ్కి వెళ్ళినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి బహిష్కార సంఘటనకు వాళ్ళు స్పందించడం లేదు. కనీసం దాని మీద తన సానుభూతి కూడా ప్రకటించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సెలెక్టివ్గా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన దానికి మేము చెప్పము. మేము ఏదైతే మీరు అంటున్నారో, ఏదైతే ఓటు దొంగబడి ఉందో దాన్ని ఖండించాల్సిందే. అవసరమైతే వాళ్ళు ఎక్కడి వరకు ఉన్నారో కానీ మేము దాని యొక్క లోటుపాతులు అన్నీ కూడా ఇస్తున్నాము. ఆమె చదివిన సర్టిఫికెట్లు కూడా మేము చూస్తున్నాము. అన్ని రకాలుగా మేము పకడ్బందీగా వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఏం జరిగింది, అది నిజమా కాదా అవతమా, ఆమె చేస్తే ఆమె ఎక్స్ప్లెనేషన్ ఆమె ఇవ్వాలి. ఇప్పుడు ఆమె వేసిన ఓటు అనేటువంటిది ఎవరిది అనేది తీర్చాల్సింది ఈసీ, చూడాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూడలేరు కాబట్టి దానికి సంబంధించినటువంటి అనేక రకాల అంశాలను మేము వెతుకుతున్నాము. దానికి పూర్తి స్థాయిలో మేము కోర్టులో దాన్ని న్యాయపర పోరాటం చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.